మీ పేరు? నా పేరు బాలకృష్ణ అండి. ఏం చేస్తుంటారు? నేను నాది ప్రస్తుతానికి ఎంసీఐబీ, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను. అయితే బెంగళూరులోనే జాబ్ కోసం ట్రై చేశాను, కానీ నాకు జాబ్ రాలేదు. మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చేసాను. మళ్ళీ చంద్రబాబు వల్ల నాకు నిరుద్యోగృతి 2000 వస్తుంది పింఛను, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 2000 రావడం వల్ల నాకు చాలా డైలీ కొన్ని ఖర్చులు, మళ్ళీ ఇంటి వాళ్ళ మీద ఆధారపడలేక సో నాకు కొన్ని ఖర్చులు కూడా చాలా సాయం పడింది. చంద్రబాబు వల్ల చాలా యూత్ చాలా అవసరం ఇట్లాంటివి. 2000 వాళ్ళ యూజ్ వల్ల ఈ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకి కానీ లేదంటే పేద ప్రజలకు కానీ ఎంతవరకు న్యాయం జరిగిందని అనుకుంటున్నారు? రైతులకు ఇచ్చేపటికి అన్నదాత సుఖీభావ అయితే అనేమి, రుణమాఫీ కానీ, పసుపు కుంకం ద్వారా కానీ. ఉరవకొండ నియోజకవర్గంలో అయితే మాత్రం చాలా యూజ్ పడింది. దాదాపు 2 లక్షల వరకు నీళ్ళు మన పయ్యావుల కేసు అన్న చాలా కృషి వల్ల బాగా జరిగింది అన్నమాట. మన ఏరియా అంతా అన్నదాత సుఖ డబ్బులు రావడం వల్ల రైతులు చాలా వర్షం ఎక్కువ చేశారు, చాలా సంతోషంగా అని చెప్పారండి. చూసుకుంటే మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారు? విశ్వేశ్వరరెడ్డి మా ఎమ్మెల్యే ప్రస్తుతానికి. ఏం చేశారు ఆయన, అభివృద్ధి చేశారు? సో చెప్తాను, 5 సంవత్సరాల నుంచి మా పాలతూరు విషయానికి వస్తే ఒక్కరోజు కూడా ఒక పెళ్లి విషయానికి కానీ ఒక పెండెళ్ళకి కానీ ఎక్కడ హాజరు కావడం అనేది లేదు. కానీ ఒక ఊరిలో సమస్యలు ఏమున్నాయి, కనీసం ఎట్లా ఉన్నారు ఊరిలో పరిస్థితులు, జనాలు ఎట్లా నాయకులను పలకరించా కూడా రావడం లేదు. అలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు మా ఉరవకొండ నియోజకవర్గం, మా శని అంతే. అలాంటి దుస్థితిలో ఉన్నారు మా ఉరవకొండ నియోజకవర్గం. సో మాకు కొత్త ఎమ్మెల్యే కావాలని మేము కోరుకుంటున్నాము. అదే మా లాస్ట్ 10 సంవత్సరాల్లో మా పయ్యావుల కేసు అన్న అదే అసెంబ్లీలో ఎట్లా ఎంత విధంగా పోరాడాడంటే మన రాష్ట్ర ప్రభుత్వానికే తెలుసు. అలా విధంగా పోరాడినాడు ప్రత్యేక రాష్ట్రం కోసం. అలాంటి ఆయన ఓడిపించినాడు. కానీ ఈ సంవత్సరమైన దాదాపు 40,000 మెజార్టీతో గెలుస్తాడని మా యూత్ అంతా ఆయనకే వేస్తున్నామని ఓటు మేము కోరుకుంటున్నాం మా యూత్ని. అంటే రాష్ట్ర విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ఆయన ప్రస్తుతానికి మనం ప్రజెంట్ ఆల్రెడీగా పాస్ట్ టెన్స్లో చూస్తున్నాం. మన హైదరాబాద్ చూసుకో డెవలప్మెంట్ ఎలా ఉంది, ఆ డెవలప్మెంట్ విధంగా చంద్రబాబుని ఎన్నుకున్నారన్నమాట. ఎలా అంటే 2014లో యాక్చువల్గా జగన్ గెలుస్తాడని చాలామంది అన్ని సర్వేలు కూడా చెప్పినారన్నమాట. కానీ ఆ సర్వేలు అయినా తారుమారు అయిపోయినాయి చంద్రబాబు గెలిచినాడు అప్పుడు. అంటే చంద్రబాబు మీద అంత నమ్మకం అనమాట. సో ఈతూరు కూడా అలా ఆల్రెడీగా 60% డెవలప్మెంట్ అయిపోయింది, ఇంకా 40% డెవలప్మెంట్ ఉంది. సో దానికోసమని చంద్రబాబుని గెలుస్తాడు. ఒక ఇప్పుడు సర్వేలు చూసుకుంటే చంద్రబాబుకి ఎక్కువ అనుకూలమని నేను అనుకుంటున్నాను. అంటే చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని ఈసారి అధికారంలోకి రానివ్వకూడదని అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మోదీ గారు కానీ కలిసి పనిచేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇలాంటి వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం కలిగే అవకాశం ఉందనుకుంటున్నారు? మేము అనుకునే బట్టి అంటే కేంద్రం నుంచి సపోజ్ నరేంద్ర మోడీ పైన సపోర్ట్ లేదు చంద్రబాబుకి, అట్లా కేసీఆర్ కూడా జగన్ సపోర్ట్. ఎందుకోసం జగన్ సపోర్ట్? ఆయన జగన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కేసీఆర్ తెలంగాణ. సో ఎందుకు ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు? ఆల్రెడీగా ఈయన అక్కడ ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన సపోర్ట్ అనమాట. చంద్రబాబు సపోర్ట్ లేదు. సో అక్కడ పైన కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ లేదు. ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఆయనకి కృషి ఫలితంగా జనాలు కూడా, జనాల సంకేతాలు ఎట్లా పోతున్నాయంటే ఈయన ఒంటరి వ్యక్తి మనం ఎన్నుకోవాలి అని జనాల సంకేతాలు పోతున్నాయి జనాలకు కూడా. అంటే వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం లేదా? నష్టం అంటే లేదు, ఇంకా ప్లస్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ అయితేనేమి, నరేంద్ర మోడీ అయితేనేమి, ఆయనకి జగన్కి జగన్ ఎవరు నేరస్తాడు, దగ్గర దగ్గర 45 కేసులు నేరస్తాడు ఆయన. అలాంటి ఆయనకి మనం పట్టం కట్టిస్తే ఎలా ఉంటుంది మన రాష్ట్రం? చాలా ఘోరంగా అయిపోతారు, రౌడీలుగా తయారైపోతారు మన రాష్ట్రం అంతా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు. సో ప్రజెంట్ సిచ్యువేషన్కి చంద్రబాబుకి ఓటేస్తేనే నెక్స్ట్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఫ్యూచర్ కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మా యూత్కి అందరికి నేను ఇచ్చే సలహా ఏమంటే అందరూ ఆలోచించి, చదువుకున్న వ్యక్తులంతా ఆలోచించి ఒక్కసారి ఆలోచించండి ఫ్యూచర్ గురించి, మన పిల్లల గురించి, మన రాబోయే పిల్లల గురించి ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుని చంద్రబాబు ఓటేలేని 55 మెజార్టీతో దాదాపు 150 సీట్లతో గెలుస్తారని నేను ఆశిస్తున్నాను.